నమస్కారం ఈరోజు మనం కొన్ని ఫ్రీక్వెంట్గా అడిగే డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం నాకు ఇంపార్టెంట్ అనిపించినవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించిన క్వశ్చన్స్ నేను చూస్ చేసుకున్నాను లైక్ మనకి ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి ఫిడ్స్ వచ్చినప్పుడు కీస్ ఎందుకు పెడతారు వాటి వల్ల నిజంగా ఏమైనా యూస్ ఉందా థైరాయిడ్ టెస్ట్ ముందు ఫాస్టింగ్ అవసరమా గాయమైనప్పుడు మనం పప్పు తింటే చీమ్ వస్తుందా తీపి తింటే ఎందుకు దగ్గు వస్తుంది అనే క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము ఇది మీకు చాలా యూస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి అంటే మనకి ఊపిరితిత్తుల కింద రెయిన్బో షేప్లో ఒక ఆర్గాన్ ఉంటుంది అనమాట డయాఫ్రామ్ అని చెప్పేసి అది ఇరిటేట్ అయినప్పుడు దానికి సప్లై చేసే నర్వ్స్ ఉంటాయి కదా ఆ నరాలు ఇరిటేట్ అయినప్పుడు మనకి ఎక్కిల్ అనేటివి వస్తాయి అనమాట మరి ఆ నర్వస్ ఎందుకు ఇరిటేట్ అవుతాయి అంటే మనం ఎక్కువగా ఫుడ్ తీసుకున్నా కానీ ఫాస్ట్గా తీసుకున్నా కానీ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ తీసుకున్నా కానీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా కానీ కొన్నిసార్లు ఎమోషనల్ స్ట్రెస్ ద్వారా అంటే ఏడ్చినప్పుడు కానీ యాంగ్జయస్గా ఫీల్ అయినప్పుడు కానీ మనకి ఎక్కేళ్ళు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇంకా టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు అంటే సడన్గా మనం ఐస్ క్రీమ్ తిని కాఫీ తాగాం అనుకోండి అట్లా సడన్గా బాడీ టెంపరేచర్ మనం తీసుకునే ఫుడ్ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు కూడా మనకి ఎక్కిల్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది ఇంకా కొన్నిసార్లు మనం గమ్స్ నమిలేటప్పుడు కానీ క్యాండీస్ తినేటప్పుడు కానీ ఎక్కువగా గాలి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా అప్పుడు కూడా మనకి ఎక్కిల్ అనేటివి రావచ్చు అనమాట కానీ కొన్నిసార్లు ఏంటంటే ఏ రీజన్స్ లేకుండా కూడా మనకి ఎక్కిల్ అనేటివి వస్తాయి సాధారణంగా అయితే వాటంత రవే తగ్గిపోతాయి కానీ కొన్నిసార్లు ఎక్కువ సే ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఎక్కువ టైం తీ ఉన్నా కానీ మనం దానికి మెడికల్ అటెన్షన్ అనేది అవసరం అన్నమాట సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫిడ్స్ వచ్చినప్పుడు కీస్ పెట్టడం వల్ల ఫిడ్స్ వచ్చినప్పుడు చేతిలో కీస్ పెట్టడం వల్ల మనకి ఎలా ఏమైనా యూస్ ఉందా అంటే అసలు ఎలాంటి యూస్ లేదు సాధారణంగా ఏంటంటే మనకి ఫిడ్స్ వచ్చినప్పుడు రెండు నుంచి ఐదు నిమిషాల లోపే ఫిడ్స్ అనేది మామూలుగా తగ్గిపోతుంది అన్నమాట టూ టు ఫైవ్ మినిట్స్ లోపే ఉంటుందని ఇంకా అంతకన్నా తక్కువ ఉంటాయి మెజారిటీ ఆఫ్ ది కేసెస్ అయితే రెండు నిమిషాల కంటే తక్కువ ఉంటాయి అనమాట ఫిడ్స్ టైమింగ్ అయితే మనం ఆ గ్యాప్లో కీస్ వెతికి కీస్ చేతిలో పెట్టేసరికి ఆ కీజ్ పెట్టడం వల్లనే ఫిడ్స్ తగ్గింది అనే అపోహ పెరిగిపోయిందనమాట అంతేగాని యాక్చువల్గా కీస్ పెట్టడం వల్ల ఎలాంటి యూస్ లేదు అయితే అసలు ఏ ఆలోచనతోనే కీజ్ పెట్టడం స్టార్ట్ చేశారు అంటే మనకి న్యూరోనల్ ఫైరింగ్ అయినప్పుడు అంటే నరాలు ప్రకంపనకి గురైనప్పుడు మనకి ఫిడ్స్ అనేది వస్తుంది అయితే బయట నుంచి మనం దాన్ని తగ్గించే విధంగా చల్లటివి ఏవైనా పెడితే ఫిడ్స్ తగ్గుతుందేమో అన్న దాంతోనే ఈ మెటల్తో చేసి ఉండేవి కదా అప్పట్లో కీస్ అట్లా చల్లని మెటల్స్ చేతిలో పెడితే ఇట్లా ఫిడ్స్ తగ్గుతుందేమో అని పెట్టారంట కానీ అది తగ్గట్లేదు అని కన్ఫర్మ్ అయ్యారు ఆ కీస్ పెట్టడం వల్ల ఎలాంటి యూస్ లేదనేది డిసైడ్ అనమాట థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనం థైరాయిడ్ టెస్ట్ ముందు ఫాస్టింగ్ ఉండాలా ఎందుకు యాక్చువల్గా చెప్పాలంటే అవసరం లేదు కానీ థైరాయిడ్ టెస్ట్తో పాటు ఇంకా ఏవైనా టెస్ట్లు రాస్తే కనుక మనం ఫాస్టింగ్ ఉంటే బెటర్ అయితే టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ ఈ మూడు ఉంటాయి మనకి థైరాయిడ్ టెస్ట్లో ఇవి మనం ఫుడ్ తీసుకోకముందు కానీ తీసుకున్న తర్వాత కానీ ఆల్టర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు టీ త్రీ టీ ఫోర్ అయితే స్లైట్ చేంజెస్ అవుతాయి పెద్దగా చేంజెస్ అయితే ఉండవు అంటే ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ టీఎస్హెచ్ మాత్రం మనం ఎర్లీ మార్నింగ్ చేయించుకుంటే కాస్త ఎక్కువగా చూపించే ఛాన్స్ ఉందన్నమాట ఇంకా టీఎస్హెచ్ ఫుడ్ తీసుకున్న తర్వాత చేయించుకున్నాం అనుకోండి కాస్త తగ్గే ఛాన్స్ ఉంది అయితే మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు చేయించుకున్నా ఏం కాదు కానీ ఫస్ట్ చేయించుకుంటారు కదా డయాగ్నోసిస్ అప్పుడు అంటే మనకు థైరాయిడ్ కన్ఫర్మ్ కాలేదు కన్ఫర్మేషన్ కోసం చేయించుకుంటున్నాం అనుకోండి ఫస్ట్ ఫస్ట్ టైం చేయించుకునేటప్పుడు అప్పుడు మాత్రం ఫుడ్ తీసుకోక ముందు చేయించుకోండి ఫుడ్ తీసుకున్న తర్వాత చేయించుకోండి ఎందుకంటే అక్యురేట్గా అప్రోపరియేట్గా ఉంటుంది అనమాట మన రిజల్ట్ అనేది మనకి హైపోనా హైపర్ అవన్నీ పక్కకు పెట్టేస్తే ఫుడ్ తీసుకోక ముందు ఒకసారి తీసుకున్న తర్వాత ఒకసారి చేయించుకుంటే కన్ఫర్మేషన్ ఉంటుంది ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా ఈజీగా తెలిసిపోతుంది అనమాట అసలు నిజంగానే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఫస్ట్ చేయించుకునేటప్పుడు నార్మల్గా రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళైతే ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ఆల్టరేషన్స్ అయితే ఏమీ ఉండవు ఇంకా మీ ఫిజిషియన్ ఎట్లా సజెస్ట్ చేస్తే అట్లా చేయించుకోండి నేను ఇప్పుడు చెప్పిన ఏ మాట కూడా నా పర్సనల్ ఒపీనియన్ అయితే కాదు నేను చాలా రివ్యూ ఆర్టికల్స్ రీసెర్చ్ ఆర్టికల్స్ చదివి తర్వాత నేను అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసినవి మాత్రమే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనం పప్పు తింటే పస్ ఫామ్ అవుతుందా దెబ్బ తగిలినప్పుడు అంటే నో అసలు ఆ ఛాన్సే లేదు ఎందుకని అది కూడా చెప్తాను మనకి పస్ ఫామ్ అవ్వడం అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ అన్నమాట అది మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా కానీ ఫంగస్ వైరస్ ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు మన బాడీలో ఉన్న బయట నుంచి ఎంటర్ అయినా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ వాటితో ఫైట్ చేసి ఈ డెబ్రీస్ ఫైట్ చేసిన తర్వాత వచ్చే చెత్త అనమాట ఈ పస్ అనేది వాటిని చంపేసి ఇవి చచ్చిపోయిన తర్వాత వచ్చే సిల్ డెబ్రిస్ కానీ దీనికి పస్సుతో ఎలా పస్సుకి మనం తీసుకునే పల్సెస్కి ఎలాంటి సంబంధం లేదన్నమాట ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మనం మనకు ఆల్రెడీ కఫ్ అనుకోండి మనం ఆ తర్వాత ఏదైనా స్లైట్ షుగర్స్ సబ్స్టాన్స్ తింటే మనకు వెంటనే కఫ్ వస్తుంది ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉండే షుగర్ ఉంటుంది కదా అది మన గొంతులో ఉండే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట మన గొంతు మ్యూకస్లో ఉండే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అప్పుడు మన గొంతు అనేది డ్రై అవుతుంది అట్లా మన గట్ అనేది ఇరిటేట్ అయ్యి మనకి కఫ్ రిఫ్లెక్స్ వస్తుంది అనమాట ఆ దాంతోనైనా మన గొంతుని లూబ్రికేట్ చేసుకుందాము అన్న ఒపీనియన్తోని మన బాడీ మనకి కఫ్ రిఫ్లెక్స్ని ఇస్తుంది మనం ఇమీడియట్గా వాటర్ తాగిన ఇంకేం చేసినా కూడా మన గొంతు అనేది లూబ్రికేట్ అవుతుంది కాబట్టి మన కఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట కానీ కఫ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన త్రోట్ ఇరిటేట్ అవ్వడం మాత్రమే ఇంకా తర్వాత మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి దట్స్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్